Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 28 ఏళ్లకే ఏకంగా 24 పెళ్ళిళ్ళు. వీడు మామూలోడు కాదు. ఈ కాలంలో అబ్బాయిలకు ఒక పెళ్లి కావడానికి నానా సంకనాగుతున్నారు. అమ్మాయిలకు ఫుల్ డిమాండ్ ఉంది. అబ్బాయి కాంప్రమైజ్ కావడం తప్పితే అమ్మాయిలైతే అసలు కావడం లేదు. బ్రాహ్మణ, వైశ్య, వెలమ లాంటి కులాల్లో ఇప్పటికే కన్యాశుల్కం మొదలైంది. డబ్బులిచ్చి ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఒక పెళ్లి చేసుకోవడానికే నానా తంటాలు పడుతున్న ఈ సమయంలో వీడెవడండి బాబు? ఏకంగా 28 ఏళ్లకే 24 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక భార్యను మెయింటైన్ చేయడానికే కింద మీద పడుతున్న ఈ రోజుల్లో ఏకంగా 23 మంది భార్యలను చేసుకుని మరీ భద్రంగా ఉన్నాడు. 24వ భార్యకు డౌట్ రావడంతో వీడి ఆట కట్ అయింది. మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం, వెనకాల గట్టి ఆస్తులున్న వారికి మాత్రమే అమ్మాయిని ఇస్తున్నారు. ఇవేమీ లేని వారికి పెళ్లి కావడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. అమ్మాయిల తల్లిదండ్రులకు తెగ డిమాండ్ ఉంది. యువకులకు పెళ్లిళ్ళు కావడం ఇప్పుడు పెద్ద టాస్క్లా మారింది. ఇలా ఆపసోపాలు పడుతున్న యువకులు ఓవైపు ఉంటే మరోవైపు ఒకడు ఏకంగా 24 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇదే ఆశ్చర్యం కలుగుతోంది. 28 ఏళ్లకే ఈ కేటుగాడు ఏకంగా 24 పెళ్లిళ్ళు చేసుకోవడమే అందరినీ షాక్ గురి చేస్తున్న అంశం. పశ్చిమ బెంగాల్కు చెందిన అసబుల్ మొల్లా పెళ్లిళ్ల పేరుతో యువతలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. 3 పదులు రాకముందే ఏకంగా 24 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి యువతలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, ఏకంగా 24 మంది యువతలను మోసం చేసి వివాహం చేసుకున్నాడు. నకిలీ గుర్తింపులు సృష్టించి ఊరు పేరు మార్చుకుంటూ యువతలకు మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. వారి నుంచి డబ్బు, నగలు తీసుకుని పరారయ్యాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని సాగర్ దిగ్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ఇలానే వివాహం చేసుకున్నాడు. గతంలో యువతలను మోసం చేసినట్లే ఈమె నుంచి డబ్బు, నగలు తీసుకుని పరారయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఎట్టకేలకి ఇతగాడు చిక్కాడు. పట్టుకుని అరెస్టు చేశారు. ఆరా తీస్తే ఏకంగా 28 ఏళ్లకే 24 పెళ్లిళ్ళు చేసుకున్నట్లు తేలింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక పెళ్లికే దిక్కు లేదంటే 24 పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నావురా సామి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వాడికి కఠినమైన శిక్ష విధించాలని, మరోసారి పెళ్ళంటేనే భయపడేలా చేయాలని వధువులు కోరుతున్నారు.